Welcome to Speed Study. Wish you happy new year for all. Today, current affairs. First one, 61st Jatiya Shooting Championship 2017 lo 50 meterla pistol event lo gold gelchukunnade evaru? Jitu Roy. Next, America tarvata UNESCO nunchi తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన మరొక దేశం ఇజ్రాయెల్. 2017 గ్లోబల్ సాకర్స్ బెస్ట్ ప్లేయర్గా ఎవరిని గుర్తించడం జరిగింది? క్రిస్టియానో రోనాల్డ్. ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిలోని 7 ద్వీపాలను 7 పర్యాటక ప్రాజెక్టులుగా చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది? కృష్ణా నదిలో ఉన్నటువంటి 7 ద్వీపాలను 7 పర్యాటక ప్రాజెక్టులుగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఏ నగరంలో ఉంది? బెంగళూరులో. దేశంలో తొలి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను ఎవరు ఎక్కడ ప్రారంభించారు? ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నంలో దేశంలో తొలి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరిగింది. మరి రెండో మ్యూజియం T-142 యుద్ధ విమానాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? పశ్చిమ బెంగాల్లోని కోల్కతా. నెక్స్ట్, హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 78వ నుమాయినిష్ ఎవరు ప్రారంభించారు? నుమాయిష్ జనవరి 1, 2018 అంటే ఈరోజున ది నుమాయిష్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మరియు మహమూద్ అలీ, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు వీరు ముగ్గురు సంయుక్తంగా 78వ నుమాయిష్ను ప్రారంభించడం జరిగింది. దీనిలో 1938లో నుమాయిష్ 100 స్టాళ్లతో ప్రారంభమైతే 2018 ఈ సంవత్సరంలో ఎన్ని స్టాళ్లకు చేరుకుంది? 2500 స్టాళ్ళకి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్, దీని గురించి నుమాయిష్ గురించి కొన్ని ముఖ్యాంశాలు. నుమాయిష్ను 1937లో ప్రజల ఆర్థిక స్థితి సర్వే నిధుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని పబ్లిక్ గార్డెన్స్లో 1946 దాకా నిర్వహించడం జరిగింది. నుమాయిష్ పేరుని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా పేరు మారుస్తూ 1949లో నాంపల్లి మైదానంలో, ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనాలో డ్రాగన్ ఫ్రూట్స్ మరియు అమెరికాలో అమెరికన్ బ్యూటీ పేరుతో పిలిచే పండ్ల సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ నిర్ణయించడం జరిగింది. వీటికి ఏ పేరు పెట్టారు? గులాబీ పండు. చైనాలో డ్రాగన్ ఫ్రూట్ అని, అమెరికాలో అమెరికన్ బ్యూటీ అని పిలిచే పండుకి తెలంగాణలోని ఉద్యానవన శాఖ దాన్ని సాగు చేయడం నిర్ణయించింది. దానికి పెట్టిన పేరు గులాబీ పండు. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా PRSI, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా Chapter 26, 26వ చాప్టర్ను ఎవరు ఎక్కడ ప్రారంభించడం జరిగింది? అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే జనవరి 1న ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 25 చాప్టర్లు ఉన్నాయి. 26వ చాప్టర్గా ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఏది? తెలంగాణ. జనవరి 1 నుంచి తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలో ఉన్న ఏకైక రాష్ట్రం. నెక్స్ట్, తెలంగాణలో ఎరువుల కొనుగోలుకు జనవరి నుంచి దేనిని తప్పనిసరిగా చేశారు? ఆధార్ని. ఇకపై ఎరువులను కొనుగోలు చేయాలంటే ఆధార్ని ఆన్లైన్లోనే దీన్ని కొనుగోలు చేయడానికి యూజ్ అవుతుంది. వీటి కోసం ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి POS మిషన్ల ద్వారా ఈ ఆన్లైన్ కొనుగోలును జరపడం జరుగుతుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.